నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఇందులో ఏం చెప్తున్నారు సార్? చాలామంది మనకి మెడిటేషన్ చేస్తున్నాము, నాకు ఇలా జరుగుతుందండి అలా జరుగుతుంది, ఏవో మనకి కాల్స్ వస్తాయి, మెసేజ్లు కూడా పెడుతుంటాడు. అంటే మెడిటేషన్లో ఏమేం జరుగుతుంది, మనకి ఫస్ట్ కూర్చోగానే కొన్ని రోజులు మనకి ఏవో ఆలోచనలు వస్తుంటాయి, విపరీతం ఆలోచనలు వస్తుంటాయి. మన గతంలో కూడా కొన్ని ఎక్స్పీరియన్స్లు చెప్పాం ఏమేమి జరుగుతుంది అనేది. కొందరికి ఏంటంటే కూర్చోగానే కాళ్ళు తిమ్మరొచ్చేస్తాయి, ఓకేనా? కొందరికి తల్లో పట్టి లాగినట్టు అవుతుంది. ఓకే, ఇవన్నీ ఎందుకు అవుతాయంటే మీకేం పని ఉండదు కాబట్టి అవుతాయి. అదే ఒక మూవీని అయితే 3 గంటలు ఏ నొప్పి లేకుండా హాయిగా చూడగలుగుతారు. ఈ మెడిటేషన్లో ఏంటంటే మాట్లాడేవాడు ఉన్నాడు, ఇంకేం పని ఉండదు కాబట్టి మీకు అలా ఫీలింగ్ వస్తుంది. మెడిటేషన్లో నేను చెప్పాను ఎన్నోసార్లు కూడా, ఇప్పుడు మన సబ్జెక్టు కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, అందరికి ఒకేలాగా ఉండదు. అప్పుడు డబ్బు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎటువాడు కూడా రావాలని లేదు, ఎటువాడికి వచ్చాడు నాకు రావాలని లేదు. సంపద ఐశ్వర్యం కూడా అంతే, ఎవరి విధి విధానం వాళ్ళది, ఎవరి యొక్క ఆలోచనలు వాళ్ళే, అందరికీ ఒకే రకంగా రావాలని ఏం లేదు. దాంతోపాటు మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ కూడా చాలా రకరకాలుగా చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఓకే, అయితే ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్ళినప్పుడు, ఓకేనా, వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఓకేనా, ఒక శూన్యంలోకి వెళ్ళినట్టే మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం, దాంతోపాటు కొన్ని కలర్స్ కనిపించడం, ఇవన్నీ జరుగుతాయి. అంత అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక పెద్ద లైట్ కాంతి వెలుగుతుంది. అక్కడ ఇంకా ఏం కనిపించదు, శూన్యం తప్ప ఇంకేముండదు. ఒకసారి వెలిగి ఆగిపోతుంది అది, లేదా కొంచెం వెలుగుతూనే ఉంటుంది. అసలు మనం అక్కడ ఉన్న మన బాడీ స్పర్శ కానీ మనం అక్కడ ఉన్నది ఏది కూడా మనకు అది అవగాహనలో ఉండదు. కాబట్టి ఒక మంచి సాధకుడు, ఒక మంచి మెడిటేటర్, బాగా డెప్త్గా దాంట్లో వెళ్ళినవాడు, వారి యొక్క అనుభవం ఎలా ఉంటుంది, ఒక ఆర్టికల్గా రాయడం జరిగింది. ఒకసారి మీకు చదివి అనిపిస్తాను. డెఫినెట్గా సార్, ఎందుకంటే ఆ ఫీలింగ్ బాగుంటుంది ధ్యానంలో డెప్త్కి వెళ్ళినప్పుడు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అలాగని చెప్పి ఇది అందరికి కలగాలని లేదు. ఒక మంచి సాధకుడు, మంచి మెడిటేటర్ వాళ ళ్ళకి కలిగిన అనుభవాన్ని నేను వాళ్ళు చెప్తుంటే చాలామంది అనుభవాల్ని నేను నా అనుభవంగా రాశాను. దీని ఒక ఆర్టికల్ మన మనీ మంత్రలో. ఓకే సార్, మెడిటేషన్ డెప్త్గా వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది. ఎందుకంటే మన క్లాస్కి మంచి మంచి మెడిటేటర్లు, చాలా సీనియర్లు కూడా వచ్చారు. అంటే వాళ్ళు మెడిటేషన్లో ఎన్నో సంవత్సరాలు చేస్తున్నటువంటి వాళ్ళ అనుభవాలు, అంటే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, ఎంత గమ్మత్తుగా ఉంటుంది అది మనం ఒక్కసారి నేను నా యొక్క ఫీలింగ్లో నేను రాశాను. చక్కగా ఉంటుంది. శివుడి జటాజూటంలో జాలువారే గంగానది ప్రవాహంలా నా జీవితపు అనంతపు అంచులో నేను, కులమానం లేని అనంతం నేనెక్కడో అంటూ వెతికితే పరిపూర్ణంగా నేనే. చెట్టు పుట్ట ప్రకృతి అంతా నా చుట్టూ నాలోనే, నా ప్రతిపదం ఢమరుకనాదంలోని అనువను ఒక భ్రమరంలా ప్రణవం పలుకుతూ ఉంటే నా శరీరంలో ప్రతికణం రుద్రతాండవపు అనుభూతిని కలిగిస్తూ విశ్వమంతా నేనవుతే సూర్యచంద్రులు నాకు అలంకారంగా మారి వారి వెలుగులు వెదజల్లితే తెలియని కాంతి నన్ను ఆదరించి ఆనందంగా మెరిసిపోతుంటే విపరీత ధనరాశుల వెల్లువ నన్ను పలకరిస్తూ వింత లోకాల్లో విహరిస్తూ కుండలిలోని నాగులు నా ప్రతినాడిలోనూ మూలాధారం నుండి సహస్రారం వరకు ఒక విద్యుత్ కాంతిలో వెలిగిపోతూ గొప్ప కాంతి నన్ను ఆవరించి భూమధ్యంలో అందరూ కనిపిస్తూ అన్నీ మాట్లాడుతూ నా మాటలు ఆగిపోయి మౌనంగా నేను. అవును, నేనే ఆ శివుణ్ణి ముక్కంటిని, నేనే ఆ జుటాజుటం నాదే, అదే సహస్ర కమలం. అది విచ్చుకున్నప్పుడు కలిగిన అనుభూతి నిజంగా గంగా ప్రవాహంలా సంపద నా వైపు దూసుకువస్తున్న అనుభూతితో నా ధ్యానానుభూతి. నేనున్న నా జీవిత వనంతత్వంలో అంత సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్. బా, అలా ఉంటుంది ఒక గొప్ప సాధకుడి యొక్క అంతర్లైన స్థితి ఎలా ఉంటుందంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అదే అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే, అప్పుడు మనం నిన్న శివరాత్రి జరిగింది, మన లింగాన్ని మనం పూజ చేస్తాం. ఆ లింగాన్ని ఎందుకు పూజ చేయలేదు అంత మళ్ళీ వేరే స్టోరీ. ఆ లింగంలో అన్నిటికంటే శ్రేష్టమైన లింగం ఏంటంటే మనకి స్ఫటిక లింగం. స్ఫటిక లింగాన్ని ఎందుకు పూజ చేయాలి? విచిత్రం ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఏం చెప్తాడంటే, ఆపాతాల నవస్థల అంతపూర్ణ బ్రహ్మాండమా విస్ఫురజ్యోతి స్ఫటిక లింగం అవ్వండి. అంటే ఈ యొక్క శివుడి యొక్క అంటే అవతారం ఎలా ఉంది, ఆ లింగం ఎలా ఉంది అంటే, భూమిలోంచి ఆకాశం మొత్తం ఒక స్ఫటిక ఆకారం ఎలా అయితే ఉంటుందో అలా ఉంది, దాని మధ్యలో ఈ సృష్టి అంతా ఉంది అని చెప్తాడు. అర్థమైందా?
ఇది మనకి విచిత్రం ఏంటంటే స్ఫటిక లింగానికి మనం పూజ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్ఫటికం అంటే మనకి మొత్తం మనకు దాంట్లో మనకు పారదర్శకంగా ఉంటుంది. దాంట్లో ఎవరు కనిపిస్తారు? మనమే కనిపిస్తాం. ఎవరికి పూజ చేస్తున్నావు? ఎస్, ఎవరికి పూజ చేస్తున్నావు అంటే నీకు నువ్వే పూజ చేసుకుంటున్నావు. మన సబ్జెక్ట్లో కూడా నిన్ను నువ్వే పూజ చేసుకుంటావు, నువ్వే దేవుడు అని చెప్పేది అందుకే. కాబట్టి స్ఫటికలింగ దర్శనం కానీ స్ఫటికలింగ పూజ విధి విధానం కానీ చాలా శ్రేష్టమైందని చెప్పబడింది మనకి. కాబట్టి ఎవరికి చేస్తున్నావు పూజ అంటే నీకు నువ్వే చేసుకుంటావు, నీ అంతర్లీనంగానే నువ్వు ప్రయాణం చేస్తావు అందుకని చెప్పేసి అదే చెప్తున్నాడు. ఈ సృష్టి అంతా ఎలా వ్యాపించింది అంటే అదే చెప్తున్నాడు. ఒక స్ఫటిక రూపంలో భూమి నుంచి ఆకాశం వరకు వ్యాపించింది, దాంట్లోనే ఈ సృష్టి అంతా ఉంది, అలా కనిపించాడని చెప్పి ఒక కవి చెప్తున్నాడు మనకి. కాబట్టి ఆ యొక్క ధ్యానానుభూతిలో ఎప్పుడైతే అంతర్లీనంగా వెళ్తామో అంత మనం వ్యాపించిపోయి అంత అనంతంగా మారిపోతాం మనం. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంతోమంది నా దగ్గర వచ్చి షేర్ చేసుకున్నారు, అలాగే నా ఎక్స్పీరియన్స్ కలిపి చెప్పడం జరిగింది ఆర్టికల్. సబ్జెక్ట్ మీద ఎంతసేపు కూర్చుంటారు పని? దానికి టైం లేదండి, దానికి టైం లేదు. నాకు ఒక తెలిసిన ఒక డ్యాన్సర్ ఉన్నాడు, నాకు తెలిసిన ఒక డ్యాన్సర్ ఉన్నాడు, నా పేరు చెప్పాను కానీ చాలా క్లోజ్ నాకు. అంటే ఆయన ఇప్పుడు ఎంత ఫేమస్ అయినాడు కానీ ఒకప్పుడు నాకు బాగా క్లోజ్, నేను ఎప్పుడు కలిసేది ఆయన నాతో కలిసి ఎటు ఏదైనా ఫంక్షన్లో కూడా అట్లా వెళ్ళేది. మేము అలా ప్రయాణం చేస్తున్నాం బస్సులో కానీ లేకపోతే బండి మీద కానీ, లేదంటే అందరం సరదా కూర్చొని మాట్లాడుతున్నాం. మేము అందరం మాట్లాడుతుంటే ఆయన బాడీ మొత్తం అనువనువు నాట్యం చేస్తుంది. ఆయన మాట్లాడుతుండేది ఒక ఒకవైపు చేతులు, ఒక కాళ్ళు, ఆ మడిమళ్ళు, ఇవన్నీ ఒక స్టెప్స్, అవి వాటి అవి అనుకోకుండా అవి ఆడుతూనే ఉంటాయి, అవి ఎప్పుడు ఆడుతూనే ఉంటాయి. అదేంట్రా నువ్వు ఎప్పుడు ఇదే పిచ్చా అంటే నాకు తెలియకుండానే నా లోపల ఒక రితం వస్తుంది, రితానికి అనుగుణంగా నా బాడీ మూవ్ అవుతుంది, నేనేం చేయాలనేది. ఆయన అంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు, మీరు ఎప్పుడు చదువుతారంటే దానికి కారణం ఉండదు, ఇక దాని పని చేసుకుంటుంది. ఎందుకంటే ముందు దానికి అది అలవాటు చేయాలి మనం. నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను, డబ్బు సంపద ఐశ్వర్యం అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి అలవాటు చేయాలి. దానికి ఎప్పుడైతే అది పట్టుకుంటుందో ఆ తర్వాత దాని గురించి అడిగే పని లేదు, ఆలోచించే పని లేదు, మాట్లాడే పని లేదు, దానిపైన చేసుకుంటేనే ఉంటుంది అఫర్మేషన్. దానికి అలవాటు చేసేంత వరకే నీ పని, ఆ తర్వాత నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పని చేసుకుంటున్నా సరే అది మాత్రం డబ్బు సంపద ఐశ్వర్యం అనేది చెప్తుంటుంది. అలా ఒక కళాకారుడు కావచ్చు, గొప్ప సాధకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఎంతవరకు నువ్వు ఎప్పుడు చేస్తావు అంటే ఏం చెప్తాడు, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మీరు చూడండి ప్రభుదేవ గీట అట్లాంటి గొప్ప గొప్ప డ్యాన్సర్లు వాళ్ళు చూడండి, జస్ట్ ఇలా మాట్లాడుకోవడం ఇలా మూమెంట్ అంటారు వాళ్ళు. ఎలా వస్తుంది అది? మనం 10 సార్లు చేసినా మూమెంట్ రాదు, ఎందుకంటే అనువనువు వ్యాపించిపోయింది వాళ్ళకి, సబ్కాన్షియస్ మైండ్ పట్టుకుంది అది. కాబట్టి దాని టైమింగ్ అంటే ఉండదు, అదే పని ఉంటుంది. ఏ పని చేస్తున్నా సరే దాని ఆలోచన దానికి నడుస్తూనే ఉంటుంది. అది ఇంకెంత సబ్జెక్ట్ తీయాలి బయటకు, ఇంకా కొత్తగా ఏముంది, ఇంకా ఏం చెప్పగలగాలి, ఇంకా ఎంత ఈజీగా చేయాలి సబ్జెక్ట్, ఇవే ఆలోచనలు ఉంటాయి, ఇంకేముండవు ఇక. రియలీ గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.